లాస్ట్ 60 ఇయర్స్గా ఈ బర్గర్ ప్రపంచంలో దుమ్ము లేపింది అండ్ ఫర్ ద ఫస్ట్ టైం లిమిటెడ్ టైం కోసం మన ఇండియాకి వచ్చింది. సో సోల్డ్ అవుట్ అయ్యే లోపు వెళ్ళి తినేద్దాం రండి. Girl, you should wear a name tag. Yeah, yeah, yeah. మెక్డానల్డ్స్ రెగ్యులర్ బర్గర్ అండ్ ఇది మెక్డానల్డ్స్ వారి కొత్త చికెన్ బిగ్ మ్యాక్. Underneath rays of gold, your body oh so close. No, I can't forget, no. When I saw you on the dance floor, oh, I saw you who saw me first. I guess it's history now and I shouldn't care, but it still hurts. I didn't realize the danger, 'cause you're the end of the rainbow. And the music was so loud, didn't catch your name over this crowd. Girl, you should wear a name tag. హలో గైస్, వెల్కమ్ టు వైరల్ ఫుడ్. నేను మీ ఆకల్ పాండ భార్గవ్ అండ్ ఈ రోజు మనం వచ్చాం మెక్డానల్డ్స్ కి టు ట్రై ద చికెన్ బిగ్ మ్యాక్. 60 ఏళ్ళగా ప్రపంచాన్ని ఏలుతుంది. సో ఈ బర్గర్ తింటే అన్ని పెద్ద పెద్ద పేర్లని మర్చిపోతామంట. నిజమేనా? లెట్స్ గో ట్రై ఇట్ అవుట్. లెట్స్ గో. మనం వచ్చేసాం మెక్డానల్డ్స్ కి ఎందుకంటే చికెన్ బిగ్ మ్యాక్ ట్రై చేయడానికి. ఓకే, మనం ఆర్డర్ ఇచ్చేసాం, టేబుల్ మీదకి వచ్చేసింది. ఒకసారి దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఓ, దీన్ని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టారు, అంటే అంత పెద్దగా ఉందన్నమాట. సో చూద్దాం అసలు ఎంత పెద్దగా ఉందో బిగ్ మ్యాక్ అని ఎందుకు అన్నారు. రైట్. ఓ ఓ వావ్, యాక్చువల్లీ చూడడానికి చాలా పెద్దగా ఉంది. నార్మల్ బర్గర్ చూడడానికి ఇంత ఉంటుంది. అంటే వన్ ఆఫ్ ద రీజన్ ఎందుకంటే మధ్యలో ఇంకో బన్ పెట్టారు. అసలు ఓపెన్ చేసి చూద్దాం మధ్యలో ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి చూద్దాం. ఫస్ట్ సెసమీ బన్ తోటి ఉంది, మన నువ్వులు ఉంటాయి కదా, నువ్వులతో చేసిన బన్ ఉంది. అండ్ ఒక క్రిస్పీ చికెన్ ప్యాటీ ఒకటి ఉంది, బాగా బ్రౌన్ కలర్గా చేశారు. ఓకే, సాస్. ఐ హర్డ్ వీళ్ళది ఒక సిగ్నేచర్ సాస్, ఇది సీక్రెట్ అంట, వేరే వాళ్ళకి ఏముంటో తెప్పదు. అండ్ ఒక పికిల్స్ కూడా ఉన్నాయి, మధ్యలో పికిల్స్ పెట్టారు, లెట్టీస్ కూడా పెట్టారు. అండ్ ఒక బన్ ఉంది, ఆ బన్ కింద ఇంకొక ప్యాటీ, అండ్ ఇక్కడ ఒక చీజ్ ఫ్లైస్ వచ్చింది, ప్లస్ లెట్టూస్ ఇచ్చారు. ఇంత మాట్లాడేసాం కదా, సో తినేద్దాం. నాకైతే ఆకలిగింది. ఓ, నోట్లో పెట్టుకోవడం కష్టమైంది, చాలా పెద్దగా ఉంది. ద సాస్ ఇస్ ఎ సీక్రెట్ ఇంగ్రీడియంట్. అది మంచిని మొత్తం బన్స్ని ఇట్లా కలుపుతుంది మొత్తం చికెన్. సో నోట్లో పెట్టుకున్నాక చికెన్ మధ్యలో బ్రెడ్, మళ్ళీ ఇంకో చికెన్ విత్ లెట్టూస్ క్రిస్పీగా వస్తుంది. ఆ చికెన్ ప్యాటీ కూడా క్రిస్పీగా ఉంది. అండ్ ఆ సాస్ ఏదైతే ఉందో మంచిగా అన్నిటిని కవర్ చేసి ఒక కొత్త ఫ్లేవర్ని బయటకు తీసుకొస్తుంది. ఇట్ ఈస్ గుడ్, ఐ లైక్ ఇట్. మెక్డానల్డ్స్ వచ్చినప్పుడు ఓ కోక్, ఫ్రైస్ వెరీ ఇంపార్టెంట్, కానీ ఇంత పెద్ద బర్గర్ ఉన్నప్పుడు మిగతావి చిన్న చిన్నవి కనిపించవు కదా. సో ఈ బర్గర్ని అయితే ఒక డబుల్ డబాకానే అని చెప్పొచ్చు, ఎందుకంటే క్రిస్పీ చికెన్ ఎవరికి నచ్చదు. అండ్ ఒక క్రిస్పీ చికెనే సూపర్ ఉంటాయి, ఇక రెండు వస్తున్నాయి అనమాట. సో డబుల్ ద డబాకా. ఈ 11 లేయర్స్ చికెన్ బిగ్ బ్యాంగ్ ముందు మిగతా బర్గర్స్ అన్నీ మర్చిపోవాల్సిందే. ఈ సీక్రెట్ సాస్ ఏంటబ్బా? నాకైతే ఇది మైనస్ బేస్ అయితే అర్థమైంది, కానీ దాన్ని ఇంకేవో కలిపారు. ఈ సీక్రెట్ సాస్ ఏమైనా ఇంగ్రీడియంట్స్ ఉంటాయో మీకు తెలిస్తే కింద కామెంట్లో చెప్పండి. సో ప్రైస్ విషయానికి వచ్చేస్తే ఇది 219 రూపీస్ మీల్ తోటి, అంటే బేసికలీ కోకో ఇంకా ఫ్రైస్తో కావాలంటే 359 రూపీస్. సో ఈ చికెన్ బిగ్ మ్యాక్ మన ఇండియాలో లిమిటెడ్ టైం వరకేనే ఉంది. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి వచ్చండి, ట్రై చేయండి, ఎందుకంటే మళ్ళీ కావాలన్నా దొరకదన్నమాట. సో రండి. సో కింద కామెంట్లో చెప్పింది మీకు ఎంత నచ్చిందో, ఎందుకంటే నాకైతే నచ్చింది, ఫుల్లింగ్గా ఉంది అండ్ ఆ సీక్రెట్ సాస్ అద్భుతంగా ఉంది.
ఇంకా నేను డిస్టర్బ్ చేయకండి, నేను కంప్లీట్ చేసుకుంటా. మీకు ఈ వీడియో నచ్చినైతే లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు వరల్డ్. హైదరాబాదీ సూప్ మటన్ మరగ్. ఓ గాడ్, చాలా బాగుంది. సో మన తెలుగులో మన తెలుగు హీరోస్ లో మీ ఫేవరెట్ ఎవరు? లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ ఆల్ ద ఫ్యాన్స్. సో ఎలా ఉంది మేడం పులిహోర? మీరు ఇచ్చిన పులిహోర బాగుంది, బట్ మీ కలుపుతున్న పులిహోర అస్సలు లేదు. ఒక డైలాగ్ చెప్పొచ్చు కదా మాకోసం? మేం హైదరాబాదీ పోర్లాం, దోస్తానా చేస్తే జాన్ ఇస్తాం, దుష్మని చేస్తే లేపకపోతాం. లాస్ట్ మీరు బాగా ఎంజాయ్ చేసిన తెలుగు ఫిల్మ్ ఏంటి? మీరు లోకల్ గురించి అడుగుతున్నారు, నేను మన తెలుగు ఫిల్మ్ ఇంటర్నేషనల్ కదా. మీ కోస్టార్స్ గురించి కూడా వన్ వర్డ్ లో చెప్పాలి, నేను పేరు చెప్తాను. ఓకే ఓకే. సో రవితేజ గారు మాస్, అల్టిమేట్ మాస్ అన్నమాట. రామ్ పోతినేని సూపర్ ఎనర్జెటిక్. మీరు మాకు పప్పన్నం ఎప్పుడు పెడుతున్నారు అంటే నేను చేయాలా, వంట చేయాలా? లేదు లేదు.